ఆంధ్రప్రదేశ్ రాష్ట రజక సంఘం రాజకోలులో చైతన్యం నింపేందుకు ప్రదేశాత్మకంగా చేపట్టిన విస్తృత స్థాయి పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మకూరు మరిపాడు మండలంలో రజకులు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారని ఓటు రూపంలో 400 మంది రజకులు జీవనం సాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు చిలకపాటి మాలయాద్రి గారు మాట్లాడుతూ ఇక్కడ చాలా మందికి ప్రభుత్వ పథకాలు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ రకమైన వసతులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కూలి పనులు చేసుకుని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. త్వరలో మర్రిపాడు మండలంలో రజక సంఘం కమిటీ వేసి ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు రజకుల చైతన్యం దిశగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు చిలకపాటి మాల్యాద్రి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంజం పెంచల ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టారు, కానీ మనం వినియోగించుకోలేకపోతున్నాం. బయట ఒక వ్యక్తి వస్తే టవర్ అన్నీ తీసేసి ఆయన కాడికి వచ్చి ఓ మంది దండాలు పడుతుంది. దండాలు ఫోటో ఫోటో పక్క నుంచి అట్టే ఉండండి. జై రజిక ఫోటో ఫోటో పక్క నుంచి అట్టే ఉండండి. వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, ఇవి కాదు, వాళ్ళకి అవకాశం ఉంది. మరి నమస్కారం, నా పేరు చిలకపాటి మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి సంబంధించినటువంటి రజక సంఘం గురించి మాట్లాడేదానికోసం, ఇక్కడ ఒక కమిటీ వేసేదానికోసం, ఇక బీసీ కాలనీ అంటే ఈ రజకులు మా యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జీవనం ఉండేటటువంటి ఏరియా ఇది బీసీ కాలనీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పరంగా సంతోషంగా ఉంది, ఇంకొక పరంగా చాలా బాధగా ఉంది. సంతోషం ఎందుకంటే ఇక్కడ నా యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ 370 మంది రజకులు ఇక్కడ జీవనం ఉన్నారు. అది సంతోషకరం. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ప్రభుత్వ పథకాలు కావచ్చు, చాలా వరకు ఓటు ఎందుకు వేస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో మన పని మనం చేసుకుంటున్నాం, మనం బతుకుతున్నాము, మనకి ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనే ఉద్దేశంతోనే ఇక్కడ అన్ని వీళ్ళ మాటలను బట్టి మేము ఆలోచించాము. అందుకనే ఇక్కడ జిల్లా స్థాయిలో ఇక్కడ 370 మంది రజకులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఒక కమిటీను నియమిస్తున్నాము తొందరలో. ఈ కమిటీ ద్వారా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి దగ్గరికి వీళ్ళ ద్వారా వెళ్ళి వీళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు అయితే ఏమి, వీళ్ళకి రావాల్సినటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ ఈ సమస్యలు ఏ విధంగా వీళ్ళకి సాల్వ్ అవుతాయి, అది రాజకీయ నాయకుల ద్వారా సాల్వ్ అవుతాయా, అధికారుల ద్వారా సాల్వ్ అవుతాయా, వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల పట్ల మేము వాళ్ళందు ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను మాటిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరపున నేను వీళ్ళందరి తరపున నేను మాటిస్తున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకి మేము ముందుండి మా కమిటీ ఎంత దూరమైనా వెళ్ళి ఆ సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. త్వరలోనే వీళ్ళ పిలుపు మేరకు ఇక్కడ కమిటీ వేసుకొని ఇంకా గొప్ప ఎత్తున ఈ యొక్క మండలం మొత్తం మీద 100 మందితో 1000 మందితో ఖచ్చితంగా మీటింగ్ పెట్టేదానికోసం ఇక్కడ చాలామంది యువకులు సిద్ధంగా ఉన్నారు. ఒక ఊరిలోనే 370 మంది ఉన్నారంటే ఈ చుట్టుపక్కల ఈ మండలంలో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ చైతన్యం తీసుకొని వచ్చేసి ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీగా ఏర్పడిన తర్వాత వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకి అండగా మేము నిలబడతామని చెప్పి ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి అధ్యక్షులైనటువంటి తుపాకుల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మేమందరం ఏ సమస్య ఉన్నా ముందొచ్చి మేము పనిచేస్తామని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు రోజు వీళ్ళ సమస్యే కాదు, వీళ్ళకు ఒక బంధువుల్లాగా వీళ్ళకు ఉండి ప్రతిదీ మేము మాట ఇవ్వడం జరుగుతుంది. మాట ఇవ్వడమే కాకుండా వీళ్ళకి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము నెరవేర్చేదానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలంలో
రజక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం మండల కమిటీని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పన్నెటి కాశయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చిలకపాటి మాలేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో రజక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము పర్యటన చేయడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృత పర్యటన చేస్తామని చెప్పి, అదేవిధంగా రజకులలో చైతన్యం తీసుకొచ్చే విధంగా రజక జాతి ఎక్కడైతే కుగ్రామాల్లో కూడా అణగారిన పరిస్థితుల్లో ఉందో వాళ్ళందరినీ కూడా మేల్కొల్పి రజక జాతిలో చైతన్యం తీసుకొచ్చే దిశగా మేము అందరం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు అట్టడుగు స్థాయిలో, క్షేత్రస్థాయిలో సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా రజకుల్లో చాలా వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదు. దానికి కారణం కేవలం వీళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారో వారు సకాలంలో స్పందించి వీళ్ళకి రావాల్సినటువంటి మొన్న శాంక్షన్ అయినటువంటి చేరత కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకంలో కూడా వీరికి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఉద్దేశంతో మాకు ఎన్నో సమస్యలు వీళ్ళ అర్జీల ద్వారా అర్జీల రూపంలో రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా రజకుల యొక్క సమస్యలపైన పోరాటం చేస్తామని, రజకుల సమస్యల కోసం పరిష్కారం తీసుకొని మేము పనిచేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలంలో రజక సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పన్నెటి కాశయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చిలకపాటి మాలేద్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి మేము వెళ్ళటం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రజకులకు చేరవేయడంలో ఈ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు వైఫల్యం చెందుతూ ఉన్నారని చెప్పి మా దృష్టికి అనేక అర్జీల రూపంలో రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నిటి పరిష్కారం కోసంగా ప్రతి గ్రామంలో కూడా మేము రజక సంఘం కమిటీలు వేస్తామని, ఈ కమిటీల ద్వారా మండల స్థాయిలో పనిగా కాకపోతే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళైనా సరే అవసరమైతే మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని వెళ్ళి మా వంతు కృషి మేము చేసి మా జాతి యొక్క సమస్యల పరిష్కారం తీసుకొని మేము పనిచేస్తామని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల తరఫున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మన మాధవన్న గారు నెల్లూరు జిల్లా రజక సంఘ అధ్యక్షులే కాకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు అన్నమాట. మనం చాలా చోట్ల మన వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. పెద్ద పెద్ద ఎవరు ఉంటారు కదా, పొలం పేరు చెప్పకూడదు, రెడ్లు నాయుడు వాళ్ళు కూడా మన వాళ్ళ వల్ల వచ్చి వాళ్ళ అనేది తొలగిస్తాను. ధైర్యంగా ఉంది, ప్రతి ఒక్క ఎంఆర్ఆఫ్ ప్రతి ఒక్క ఆఫీసులకు ఉంది. మన పేరు మన వృత్తి పేరు చెప్పకుండా మన రాయల్టీగా పనిచేసుకుంటాం.